వాంకడే మైదానం వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు సాధించిన విజయం నిజంగా అభిమానులను కట్టిపడేసింది. కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా ఎంతగానో అబ్బురపరిచింది. ఇంతటి ఒత్తిడి ఉన్న టోర్నమెంట్లో భారత జట్టు స్వేచ్ఛగా ఆడుతూ అన్ని విభాగాల్లో ఆధిపత్యం సాధించడం అసాధారణ విషయమంటూ కొనియాడారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో మాత్రమే ఉంది. న్యూజిలాండ్ జట్టు అసాధారణంగా పోరాడింది. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అసాధారణ ఘనత సాధించడం గొప్ప విషయం. 50 సెంచరీలు సాధించడం అంటే మాటలు కాదు. విరాట్ కోహ్లీ నిజంగా అసాధారణ ఆటగాడు. ఇక షమీ బౌలింగ్ బ్యాట్స్మెన్ ను భయపెడుతోంది. అతడు బరిలోకి దిగితే బెంబేలెత్తిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక బౌలర్ ఈ స్థాయిలో రాణించడాన్ని ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు. వసీం అక్రమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతం మనం కోహ్లీ యుగంలో ఉన్నాం. క్రికెట్ రారాజుకు నా అభినందనలు. షమీ మానియా నా మైండ్ నుండి ఇప్పట్లో పోదు. ఇండియాని ఓడించాలి అంటే అటు సైడ్ కూడా ఇండియానే ఉండాలేమో అని అక్రమ్ చెప్పుకొచ్చాడు. అదేవిధంగా బాబర్ అజమ్ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీను చాలా ఏళ్లుగా గమనిస్తున్నాను. ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ఆటగాడు. 50 సెంచరీలు ఒక మైలురాయి మాత్రమే కాదు, ఒక చరిత్ర. ఫైనల్స్లో అడుగుపెట్టిన ఇండియాకు అభినందనలు అని అన్నాడు. చివరిగా షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ, భారత జట్టు సెమీఫైనల్లో అద్భుతంగా ఆడింది. న్యూజిలాండ్పై గెలిచి మరోసారి ఫైనల్లో అడుగుపెట్టినందుకు వారికి నా అభినందనలు. ఈ మ్యాచ్లో షమీ ప్రదర్శన అసాధారణమైనది. అతడు ఒక్కడే న్యూజిలాండ్ జట్టు పతనాన్ని శాసించాడు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.